పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పొడుం పుష్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలవరం గ్రామ పంచాయతీ ప్రజల్లో మంచి సౌమ్యురాలుగా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె కుమారుడు శ్యామ్ అనేక స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాలలో పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు ఉంది. పోలవరం గ్రామంలో పుష్ప కుటుంబం మంచి కుటుంబంగా గుర్తింపు ఉంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి మార్గం అంటున్నారు పుష్ప. సర్పంచ్గా గెలిపిస్తే పోలవరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామంటున్నారు పుష్ప. తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి పొడుం పుష్ప గారు తన జగన్ ప్రవేశపెట్టిన పథకాలే నాకు శ్రీరామ రక్ష అంటూ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. వారు ఎన్నికల్లో పాల్గొన్నారు కనుక వారు గ్రామ పంచాయతీలో ఏ ఏ పథకాల ద్వారా ప్రజల్ని మెప్పు పొందిస్తున్నారో కనుక్కుందాం. పోలవరం పంచాయతీ అధ్యక్షురాలుగా పొడుం పుష్ప అను నేను సర్పంచ్గా అభ్యంతరిగా నిలబడినందుకు గ్రామంలో ఏ సమస్యన తీర్చే బాధ్యత మీరందరూ కలిసి దయచేసి నన్ను గెలిపిస్తే నేను మీకు సమస్యలన్నీ తీర్చే బాధ్యత నాకు. ప్రతి ఇంటికి కూడా కుళాయిలు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క సమస్య తీర్చే బాధ్యత నాది. అందుకు కాబట్టి మీరందరూ ఎన్నుకుని నన్ను ముందుకు నడిపిస్తారని మీ అందరితో కోరుకుని ప్రార్థిస్తున్నామండి. ఎన్నికల గుర్తు పార్టీ జగన్ గారు మంచం గుర్తు చెయ్యండి, మీరందరూ కలిసి గెలిపించండి. అందరికీ నమస్కారం అండి. పోలవరం మండల వైఎస్ఆర్సీపీ మండల మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను ఈవేళ పొడుము పుష్ప గారు అనే మా పార్టీ తరఫున జగన్ గారి పార్టీ తరఫున పుష్పక్కను పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెడటం జరిగింది. రేపు 17వ తారీఖున 3వ విడతలుగా జరగబోయే ఎలక్షన్లో పోలవరం పంచాయతీలో ఉన్న మండలంలో ఉన్న ప్రజానీకమంతా జగన్ అన్న పెట్టే ఈవేళ 20 నెలలుగా జగన్ అన్న పరిపాలన చూసి ఆయన సంక్షేమాలు అభివృద్ధిని చూసి 100కి 100% ఓటేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అదే కార్యక్రమంగా పుష్పక్కను వార్డు నెంబర్ని అందరిని పెట్టుకుని నేను ఈవేళ నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈవేళ ఇంటింటికి తిరిగి జగన్ అన్న చేసిన అభివృద్ధిని ఏమిచ్చాడక్క మీకు, మీ ఇంట్లో ఏదైనా వచ్చిందా, ఒకటి వచ్చిందా, రెండు వచ్చిందా, మూడు వచ్చిందా అంటే 1, 2, 3 అంటే అంకెలు కదమ్మా. అమ్మఒడి వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా, వైఎస్ఆర్ సయ్యూత్ వచ్చిందా, ఆసరా వచ్చిందా అని ఏమేమి వచ్చినాయని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆవేళ కూడా నేనున్నాను, ఈ ప్రజల్లో తిరిగాను. ఆవేళ నవ్వుతూ ఎన్టీఆర్ గారికే ఓటేస్తానని చెప్పిన ప్రజలు నవ్వుతూ చెప్పారు. ఈవేళ మళ్ళీ అంత నవ్వుతూ ఓటరు జగన్ అన్నకి ఓటు ఇంకెవరికేస్తామన్నా అని చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. అలాంటి పరిస్థితి పోలవరం మండలంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఒకే వ్యర్సనం. గత ఫస్ట్ విడతలో మీరు చూశారు, ఎందుకంటే అన్నీ అంటే 2,850 సీట్లు పోటీలో జగన్ అన్నకు వస్తే 441 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే ఎంత మెజార్టీలో ఉందో చూడండి. ఇప్పుడు మనం 2,500 పోలింగ్ అవుతుంది, మన ఇవాళ నైట్కి ఎంత మెజార్టీ వస్తుందో తెలుస్తుంది. అలాగే 17వ తారీఖున అత్యధిక మెజార్టీతో మన రాష్ట్రంలో ఉన్న అన్నీ కూడా అంటే అన్ని ఎన్నవుతే ఉన్నాయి. 4వ విడత కూడా ఉంది కాబట్టి 3వ విడత కూడా ఘన విజయం సాధిస్తుంది, 4వ విడత కూడా అంతకన్నా ఘన విజయం సాధిస్తుంది. మళ్ళీ ఇలాంటి నాయకుడు భారతదేశ చరిత్రలో 29 మంది ముఖ్యమంత్రుల్లో ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కనీని ఎప్పుడు చూడలేదు. అలాంటి జగనన్న పరిపాలన ఈ 3.5 సంవత్సరాలు కాదు, రేపొచ్చే 5 సంవత్సరాలు కూడా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ పేద ప్రజల్ని నమ్ముకుని జగనన్న పేద ప్రజలకు ఏం చేయాలి, నిర్బాధితులకు ఏమి ఇవ్వాలి అనే వ్యర్సంలోనే ఆయన 100కి 100% కార్యక్రమాన్ని మొదలుపెట్టి 20 నెలల్లోని ప్రజల యొక్క మన్ననలు పొంది
అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జెండాను ఎగరేస్తారని చెప్పి విశ్వాసంతో వేళ పోలవరం పంచాయతీలోని మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు చేస్తున్నాను. పుష్పక్కని మా నెంబర్లని అందరినీ కూడా ఏకదాటి మీద నగ్గించి తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం నాయకులకి కనువింపు తెలిసేలాగా తెలపాలని చెప్పి కోరుకుంటాను. నమస్కారాలండి. పోలవరం పంచాయతీ తరఫున పొడుమ పుష్ప గారిని మరి ప్రెసిడెంట్గా నిలబెట్టుకున్నాం కాబట్టి అన్నయ్య బలపరిచిన అభ్యర్థి మరి పొడుమ పుష్పం గారిని ఆవిడ వెనుకల గుర్తు మంచం ఈవిని గెలిపించుకునే బాధ్యత మా జయం. జగన్ అన్న గారు పెట్టిన పథకాలు అన్నీ జనంలోకి తీసుకెళ్తూ ఉండి మేము ముందుకు నడిపించి మా నెంబర్లని మా ప్రెసిడెంట్ గారిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నామని కోరుతున్నానండి. తరఫున పొడుమ పుష్ప గారు నిలబడి ఉన్నారు కనుక ఆమెని గెలిపించే ప్రార్థన, ఆమె గుర్తు మంచం, సర్పంచ్గా గెలిపించే ప్రార్థన. జగన్ సంక్షేమ పథకాలే నాకు శ్రీరామ రక్ష అంటూ పోలవరం సర్పంచ్ అభ్యర్థి పొడుం పుష్ప విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.